బీసీ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై కాలవ స్పందించారు. ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచక పాలన పరాకాష్ఠకు చేరుకుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో బలమైన వాయిస్ వినిపిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారన్నారు. అలాంటి బీసీ ఎమ్మెల్యేపై ఇతర బీసీ నాయకులపై జగన్ ప్రభుత్వం కావాలనే కక్ష కట్టిందన్నారు. అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి కాలువ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కిరాతక ప్రతీకారేచ్ఛ చర్యలకు పెద్ద ఉదాహరణే అచ్చెన్నాయుడి కిడ్నాప్. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉపనేతగా ఉన్న శాసనసభలో ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడిని తెల్లవారుజామున 100 మందికి పైగా పోలీసులు వెళ్ళి కనీసం ఆయన భార్య కూడా సమాచారం ఇవ్వకుండా కిడ్నాప్ చేయడం అంటే ప్రభుత్వాన్నే ప్రతిపక్షాల మీద కక్ష దిచ్చుకోవడానికి ఉపయోగించుకుంటున్న తీరు ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతాంది మనకి. అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనేది ఒక అభియోగంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందే అలాంటి అభియోగాలు పాలక పార్టీ నుంచి మంత్రుల నుంచి మనం విన్నాం. మరి అట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు చట్టబద్ధంగా అచ్చెన్నాయుడు గారిని విచారణ చేయాలి, ముందస్తు నోటీస్ ఇవ్వాలా విశాఖపట్నం ఏసీపీ కార్యాలయానికో లేకపోతే అమరావతి ఏసీపీ కార్యాలయానికో పిలిపించి ఈ రకమైన అభియోగాలు ఉన్నాయి వీటికి మీ సమాధానం ఏమిటని విచారణ చేయాలి. కానీ తెల్లవారుజామున వెళ్ళి బలవంతంగా ఒక మనిషిని తీసుకురావడాన్ని కిడ్నాప్ అంటారా మరేమంటారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. బలహీన వర్గాల నాయకత్వంపై ఇలాంటి సర్కారు దాడులు చేయడం ఏంటి? ఒక ఎదిగి వస్తున్న నాయకత్వాన్ని దశాబ్దాల కాలం పాటు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎర్రన్నాయుడు గారి రాజకీయ వారసత్వంగా అచ్చెన్నాయుడికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయి. అట్లాంటి ఒక నాయకుడిని కిడ్నాప్ చేయడం ఏంటి, బలవంతంగా తీసుకురావడం ఏంటి, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం ఏంటి అంటే ఒక భయోత్పాతం సృష్టించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను నైతికంగా దెబ్బతీయాలనే ఒక రాజకీయ కుట్ర తప్ప ఇందులో మరొకటి మనకు కనిపించడం లేదు.